ఆ తప్పకుండా ఫస్ట్ క్లాస్ వస్తుంది. నమస్కారం సార్. ఏంటో హడావిడే, ఆదిత్య బాబు రిజల్ట్స్ ఈవినింగ్ పేపర్ లో వస్తాయి అన్నారు. పేపర్ రానివ్వండి, రాజనోడి కన్నా మీ కంగారు ఎక్కువైపోయింది. డబ్బు కోసం గడ్డి తినే రకంలా కనిపిస్తున్నారు వాడికి. ఎంసెట్ పేపర్ లీక్ చేస్తే 10 లక్షల రూపాయలు ఇస్తాట. రాస్కల్. వాడు ఇస్తాను అన్నాడు, మీరు తీసుకోను అన్నారు. అయిపోయింది కదా, మర్చిపోండి ఆ విషయం గురించి. మర్చిపోవడానికి ఏమన్నా చిన్న విషయమా? లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకోవాలనుకుంటున్నాడు వాడు. ఇలా లంచాలు ఇచ్చేవాళ్ళు తీసుకునేవాళ్ళు పెరిగిపోతే సమాజం ఏమైపోతుంది? ఇలాంటి చీడ పొరుగుల్ని ఊరికే వదలటానికి వీల్లేదు. పోలీస్ రిపోర్ట్ ఇచ్చి జైల్లో తొయించాలి, అప్పుడు కానీ బుద్ధి రాదు. రాఘవ్ గారు ఉన్నారా? ఉన్నారు. నేనే రాఘవ్. చెప్పండి. యువర్ అండర్ అరెస్ట్. అరెస్టా? దేనికి? ఎంసెట్ పేపర్స్ లీక్ చేయడం కోసం 10 లక్షల రూపాయలు లంచం తీసుకున్నందుకు. దానికి సాక్ష్యం మీ ఆఫీస్ బీరువాలో దొరికిన 10 లక్షల రూపాయల క్యాష్. నా బీరువాలో క్యాష్ దొరకడం ఏంటి? నాకేం తెలియదు సార్, నేను లంచం తీసుకోలేదు. నా మాట నమ్మండి ప్లీజ్. నమ్మాల్సింది కోర్టు. కమాన్. ముద్దాయిని 30 రోజులు రిమాండ్ లో ఉంచవలసిందిగా ఆదేశించటమైనది సార్. ఇదిగో మీరు అడిగిన ఫైల్స్. అలాగే. నేను పాస్ అయ్యానని నన్ను చూడ్డానికి వచ్చా నాన్న. ఆదిత్య, ఏమైంది? మా నాన్న నన్ను చూడ్డానికి వచ్చారు. ఏంటయ్యా హడావిడే? సార్, మా నాన్న వచ్చారు సార్. అలాగా? అవును సార్, గేట్ దగ్గర ఉన్నారు. నాకోసమే వచ్చి ఉంటారు సార్. కేసు ఏంటి? 10 లక్షలు లంచం తీసుకున్నందుకు దొరికిపోయాను. చూడటానికి పెద్ద మనిషిలా ఉన్నావు, ఏంట్రా ఈ పని? నీలాంటి వాళ్ళని కాళ్ళు చేతులు వెరగబడితే గానీ దారిలోకి రారు. స్టూడెంట్ జీవితాలతో ఆడుకోవడానికి సిగ్గులేదు, సంకపెట్టావు. మన వాడు తిన్నదంతా అరిగేంత వరకు గ్యారంటీగా శిక్ష పడుతుంది. సార్, నేను నేరం చేసి చేరుకొచ్చానని మా నాన్నను కూడా నేరస్తుల్లా చూడగలం సార్. నిప్పుకి చదపడం ఎంత అబద్ధం, మా నాన్న తప్పు చేస్తాడనుకోవడం అంతకన్నా అబద్ధం సార్. మా నాన్న తప్పు చేయడు సార్, తప్పు చేయడు సార్, మా నాన్న తప్పు చేయడు సార్. నమస్కారం అండి. సాధారణంగా తప్పు చేసిన వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు, మీరే తప్పు చేయకుండానే ఇక్కడికి వచ్చారు. అంటే నేను తప్పు చేయలేదని మీరు నమ్ముతున్నారా? కొందరిని బట్టి కొందరిని నమ్మాల్సి వస్తుంది. పాపం మీరు ఇలా జైలుకి రావడం వల్ల మీ ఫ్యామిలీ చాలా బాధపడుతూ ఉంటుంది అనుకుంటాను. అవునండి, నాకంటే వాళ్ళకే ఎక్కువ బాధ. అవును, ఖచ్చితంగా మీకన్నా వాళ్ళకే బాధ ఎక్కువ ఉంటుంది. మీకెంతమంది పిల్లలు? ఒక సార్. అబ్బాయి లేరా? ఉండేవాడు, చచ్చిపోయాడు. మీరు తీసుకెళ్ళండి. ఆగండి బాబు, ఆగండి. పర్లేదు, కూర్చోండి బాబు, కూర్చోండి. బాబు టీ ఏమైనా తీసుకుంటారా బాబు? వద్దు బాబు. మీ మాసిపోయిన బట్టలు ఏమైనా ఉంటేవండి, మేము ఉతికి పెడతాం. మమ్మల్ని అడగండి బాబు, మీకు ఏది కావాలంటే అది మేం చేసి పెడతాం. అలాగే. అసలు మీరు ఇక్కడికి రావటమే అన్యాయం బాబు. ఇక్కడికి మాలా నేరం చేసిన వాళ్ళు రావాలి కానీ మీరు బాబు. అంటే అంటే నేను నేరం చేయలేదని మీరు నమ్ముతున్నారా? పాతికేళ్లుగా పనిచేస్తున్నా ఆఫీసులో వాళ్ళెవరూ నన్ను నమ్మలేదు. నేను నమ్ముకున్న సమాజము నన్ను నమ్మలేదు. కానీ జైల్లో ఉన్న మీరంతా నన్ను నమ్ముతున్నారు. వాళ్ళ సంగతి మాకు తెలియదు సార్. మీరు మా ఆదిత్య బాబు తండ్రి, మీరు తప్పు చేయరంతే. మీ అబ్బాయి చచ్చిపోయాడు కదూ, మీ దృష్టిలో చచ్చిపోయిన మీ కొడుకు వీళ్ళ దృష్టిలో ఏ స్థానం సంపాదించాడో చూసాను.
మీరు అధికారిగా ఏ తప్పు చేయలేదు కానీ కన్నతండ్రిగా చాలా పెద్ద తప్పు చేశారు. ఓ అమ్మాయి జీవితం నాశనం కాకుండా కాపాడిన కొడుకును కన్నందుకు గర్వపడాల్సింది. పోయి ఓ నిండు ప్రాణం తీసిన హంతకుణ్ణి కన్నాను అని అసహించుకున్నాను. ఓదార్చాల్సిన తండ్రి స్థానంలో ఉండి అతన్ని ఒంటరి వాణి. ఆ రోజు జరిగిన దాంట్లో మీ కొడుకు తప్పు లేదని మీరు నమ్మకపోయినా, ఈరోజు జరిగిన దాంట్లో మీ తప్పు లేదని మీ కొడుకు నమ్ముతున్నాడు. మీరు ఇక్కడికి వచ్చాడు అని తెలియగానే అతను ఏమన్నాడో తెలుసా? నిప్పుకు చెదరట్టడం ఎంత అబద్ధం, మా నాన్న తప్పు చేశాడు అన్న అంతే అబద్ధం అన్నాడు. అందరూ ఉండి కూడా అనాథైన దురదృష్టవంతుడు గన అదృష్టవంతుడు సార్ని. అతని కోర్టు విధించిన శిక్ష కన్నా మీరు వేసిన శిక్షే చాలా పెద్ద. ఇంకా అతన్ని మీరు శిక్షించదలుచుకుంటే మీ ఇష్టం. నేను ఇంకా వాడిని శిక్షించాలని చూస్తే నాకన్నా పెద్ద నేరస్తుడు ఉండడు సార్. మా వాడి విషయంలో కరడు కట్టిన నేరస్తులే కరిగిపోయినా కన్న తండ్రినైనా నేను ఇంకా కరగనందుకు సిగ్గుపడుతున్నాను సార్. వాడిప్పుడు ఎక్కడున్నాడు? స్వామి, నేను నిన్ను నమ్మినంతగా నమ్మింది మా నాన్న ఒక్కడే స్వామి. అలాంటిది మా నాన్న తప్పు చేశాడంటే నన్ను ఎలా నమ్మమంటారు? మా నాన్నను రోజూ చూడాలని నిన్ను పూజించినందుకు ఆయన ఇలా చూపించావా స్వామి? ఆయన్ని నిర్దోషిగా నిరూపించి త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలా చెయ్యి. నాన్న, నాన్న ఆదిత్య బాబు, నాన్న నన్ను క్షమించరా? లేదు నాన్న, దీవించాల్సిన మీరు, క్షమించబట్టు నేను భరించలేను. లేదురా, తండ్రిగా నీకు నేను చేయాల్సింది చేయలేదు. నువ్వు హత్య చేశావన్న భయంతో సమాజంలో నా స్థానం గురించి భయపడ్డానే కానీ నీ మనసులో నాకున్న స్థానం గురించి తెలుసుకోలేకపోయాను. నిన్ను ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టిన పాపాన్ని ఆ భగవంతుడు నన్నే నీ దగ్గరికి తీసుకొచ్చేలా చేశాడు. ఇంతకాలం నా కొడుకు చచ్చిపోయాడనుకున్నాను, కానీ ఇప్పుడు తెలిసిందిరా నాలో ఉన్న తండ్రి చచ్చిపోయాడని. నాన్న, నువ్వు నా కొడుకుగా పుట్టడం నా అదృష్టం రా. నాన్న, నాన్న దీనికోసం మనం వెయిట్ చేయడం ఏంటరా? రేపు పొద్దున మనం జైల్లో ఉన్నప్పుడు ఆడు కూడా ఇలాగే వెయిట్ చేస్తాడు కదండి. వచ్చేస్తున్నాడు, వచ్చేస్తున్నాడు, వచ్చేస్తున్నాడు. అటు 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 ఏంటంటే చిక్కిపోయావు? అవునులే, హాయిగా ఏసీ రూమ్ లో కూర్చొని తెగ తినేవాడివి, ఇప్పుడు చెప్ప చేతికి కొలత భోజనం పెట్టేటప్పటికి చిక్కిపోయావు. నీ మొండితనం కాకపోతే నేను చెప్పినట్టు నేను ఉంటే లోపల కూర్చోవాల్సిన అవసరం ఉండదు కదా. అసలు జనరల్ గా జరిగేది ఏంటయ్యా, లంచం తీసుకున్నాడు లోపలికి వస్తాడు, నువ్వేమో లంచం తీసుకోకుండానే లోపలికి వచ్చావు, అది కదా నా బాధ. నాకేం బాధ కాలేదు, న్యాయం నా వైపున ఉంది. నేను ఇక్కడి నుంచి ఎలాగైనా బయటపడగలనన్న నమ్మకం నాకుంది. చూడు, ఈ ఊళ్ళో నీ తరఫును బాధించడానికి ఒక్కడు కూడా రాడయ్యా. ఎందుకో తెలుసా? నాకున్న డబ్బుకి పరపతికి భయపడి ఒక్క లాయర్ కూడా నల్లకోట వేసుకుని నీ తరఫున కోర్టుకు రాడయ్యా. అందుకని నీతి న్యాయం నా రెండు కళ్ళు అని అట్లా తెలుసు కూర్చోక ఆ కళ్ళకి నల్ల కళ్ళ కూడా పెట్టేయి, నాకు శక్యాన్ని ఇచ్చేయి. అప్పుడు నువ్వు నాతోనే ఉంటావు, నాతోనే తింటావు, నాతోనే బతుకుతావు. నీతితో బతికానన్న తృప్తితో ఇక్కడే చస్తాను, కానీ నీతో మాత్రం చేతులు కలపను. బతక నేర్చున్నాడు, అందుకే బతుకు బస్ స్టాండ్ అయింది. ఇంకే లైఫ్ ఇందులోనే. హలో, ఏంటి మా నాన్నతో ఏదో మాట్లాడుతున్నావు? ఆడు నీ బాబా, అరే తండ్రి కొడుకు సేమ్ అదృష్టం సంగతి వదిలే. ఇప్పుడు నాకు నీతో ఉండాలనుంది, నీతో తినాలనుంది, నీతో బతకాలనుంది. నానా, మీ నాన్న నిజాయితీగా బతకాలనుకున్న అమ్మాయి కూడైనా నువ్వు మాత్రం నాతో చేతులు కలపాలనుకుంటున్నావయ్యా. నీకు మంచి ఫ్యూచర్ ఉందయ్యో, నేను తొందరగా బయటకు రప్పిస్తా. నన్ను బయటికి రప్పించడం కాదు, నేనే నిన్ను లోపలికి రప్పిస్తాను. అప్పుడు నీతో పాటు ఉంటాను, నీతో పాటు తింటాను, నీతో పాటు బ్రతుకుతాను. ఏంటి, జైల్లో ఉన్న నువ్వు ఆయన్ని లోపలికి రప్పిస్తావా? జైల్లో ఉండి లా చదువుకున్న వాడిని అదే జైల్లో ఉండి ఆయన్ని లోపలికి రప్పించడం పెద్ద కష్టమైన పని కాదు. కొత్తగా నల్ల కోట వచ్చింది కదా అని ఓ ఎగిరెగిరి పడిపోపాక మొత్తక సామెత అయిపోద్ది. నువ్వు పుట్టక ముందే నా జుట్టు నెరిసింది. ఎప్పుడో నెరిసిన జుట్టు కంటే ఇప్పుడు మొలిచిన మీసాలకు పదును పౌరుషం ఎక్కువ. మాటకు మాట బాగా చెప్తున్నావు. మాది మాటలు చెప్పే వంశం కాదు అన్న మాట
నిలబెట్టుకునే వంశం. ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా? నీ భవిష్యత్తు చెప్తున్నాను. హలో. ఏంటి? చాలా థ్యాంక్స్. దేనికి? నేను వాదించే మొదటి కేసు మా నాన్నకేసి అయ్యేలా చేసినందు. యంగ్ జనరేషన్. నాకు కోర్టు సమన్ రావటం ఏంటయ్యా? చూడండి, వచ్చింది సమన్లే గాని జడ్జిమెంట్ కాదు. జడ్జిమెంట్ మీ ఫేవర్ లో వచ్చేట్టు నేను చూస్తాను. అదండి వెళదాం కోర్టు. ఈడెక్కడ ఎన్ని బాగున్నాయిరా. ఇదిగో నాయుడు, రేపే ఎంసెట్ పరీక్షలు అయ్యా. మధ్యాహ్నం 1 గంట 2 గంటల మధ్యన పేపర్ లీకేజ్ ముహూర్తం పెట్టా. ఆ గంటలో వెళ్తేనే పని అయ్యేది, మన చేతికి డబ్బు అంది. లేకపోతే మనకి అడ్వాన్స్ ఇచ్చిన పార్టీలు అందరూ లబ 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 లబం కొట్టుకుంటారు, మన పొజిషన్ వీక్ అయిపోతుంది. మధ్యాహ్నం 1 గంట లోపు కోర్టులో మీ పని అయ్యేట్టు నేను చూస్తాను. పదండి. కుర్ర లాయర్ కనపడలేదండి, మన దెబ్బకు భయపడి తోక ముడిచాడా? ఓ సారే చూడండి. నాన్న, నేను లాయర్ అవ్వాలనే ఇన్నాళ్ళు మీ ఆశయాన్ని ఈరోజు నెరవేర్చాను. నేను వాదించే మొదటి కేసు నా తండ్రి దేవడం నా దురదృష్టమైనా ఈ కేసు గెలిచేలా నన్ను ఆశీర్వదించండి. సత్య, రేపు ఎంసెట్ ఎగ్జామ్స్. ఆ సాంబశివం గారు ఎట్టి పరిస్థితుల్లోనే ఎంసెట్ పేపర్స్ లీక్ చేయడానికి ప్రయత్నిస్తాడు? వాడు కోర్టులోనే ఉండాలి కాబట్టి వాడు పిఏ మీద ఒక్కరిని చూచాడు. ఓకే, కమన్ మూవ్. రోడ్డు మీద ఎవరో ఏవో మాటలు చెప్తే ఇంటికి వచ్చి అడగడం ఏమిటండి? ఈ విషయం తెలిస్తే నలుగురు మా పరివేం కావాలి. మీ తరఫున వాదించేందుకు ఎవరన్నా ఉన్నారా? ఎస్ యువర్ ఆనర్. ప్రొసీడ్. లుక్ మిస్టర్ సాంబశివం, చూస్తూనే ఉన్నానండి. మీరు రాఘవ్ గారిని మీ ఇంటికి పిలిచి 10 లక్షలు లంచం ఇస్తానారా? లంచం అయ్యా, గుళ్ళో 10 పైసలు దక్షిణ వేస్తేనే దేవుడికి లంచం ఇస్తున్నాడు అని జనం ఎక్కడనుకుంటారు అని భయపడే నేను 10 లక్షలు. మరైతే ఆయన్ని ఇంటికి ఎందుకు పిలిపించారు? ఇంటిక అయ్యా, నాకు ఆయనకి నయా పైస పరిచయం కూడా లేదండి. అలాగా, మరైతే కలవటానికి జైలుకి ఎందుకు వెళ్ళారు? నేను జైలుకి వెళ్తే రిజిస్టర్లో నా సంతకం ఉంటది కదండి. సీపెట్టు. యువర్ ఆనర్, చట్టానికి కళ్ళు లేవంటారు, కానీ ఇప్పుడు చట్టానికి కళ్ళున్నాయి. జైలు రిజిస్టర్లో పేరును మార్చగలరు, కానీ అదే జైల్లో ఉన్న క్లోజ్ సర్క్యూట్ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాన్ని ఎవ్వరూ మార్చలేరు. ప్లీజ్ అలౌ మీ యువర్ ఆనర్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. పెరిగిన టెక్నాలజీతో ఇలాంటి సాక్ష్యాలు ఎన్నైనా సృష్టించవచ్చు. అమెరికా అధ్యక్షుడు జైలుకు వచ్చి ఈ రాఘవ గారితో మాట్లాడినట్టు నేను సృష్టించగలను. యువరానా, ఈయన లాయరుగా కాక ఒక నేరస్తుడిగా, ఒక నేరస్తుడికి కొడుగ్గా క్రిమినల్ బుర్రతో ఆలోచించి ఇలాంటి వాళ్ళు సృష్టిస్తున్నాడు. క్రిమినల్ మెంటాలిటీ ఉన్న ఇలాంటి వాళ్లను చదువుకొనిస్తే కోర్టును ఇలాగే మోసం చేస్తారు. ఇలాంటి వాళ్లను చదువుకోనివ్వటమే తప్పు. తప్పుడు పనులు చేసి జైలుకెళ్ళి కోర్టును ఇలా తప్పుదోవ పట్టించాలనుకుంటున్న ఇలాంటి ఖైదీ లాయర్లకు కోర్టులో వాదించే అర్హత కూడా లేదు. ఇప్పుడు 1 గంట అయింది, మీరు వెళ్ళి వెంటనే పని చూసుకుని తొందరగా వచ్చేయండి. మళ్ళీ ఏంటండి ఇంత లేట్? మనం చేసేది లీకేజ్ వ్యాపారం, లేట్ కాకుండా ఎట్టుంటదయ్యా? బ్రేక్ టైమ్ లో గానీ బోల్ నుంచి బయటపడలా. సర్లే, క్యాష్ తీసుకోండి సార్. అందరిది కలిపి 2 కోట్లు. ఇదిగోండి సార్ పేపర్లు. ఓకే ఓకే. రై, ఈ మొత్తాన్ని 2 సూట్ కేసులు సర్దేసి. అలాగండి. ఇక ఒరిజినల్ పేపర్ జెరాక్స్ కాపీ. Oh,
డాక్టర్ నేను ఉన్నాను కదా, రక్షించుకుంటాను. అరే లీకేజ్ డాక్టర్, నీకు చెంచాకి చెక్కు తేడా తెలుసు నాయను, నన్ను మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు. ఇచ్చేశాను సార్. సార్ కాలు కోసేసి బాడీ బయటికి లాగేస్తాను సార్. మీరేం భయపడకండి సార్. సార్ కాలు పోతే రెండు కర్రల సంఖ్యలో పెట్టుకుని మిమ్మల్ని మీరే మోసుకెళ్ళదు సార్. కానీ మీరు పోతే మిమ్మల్ని మోయడానికి నలుగురు మనుషులు కావాలి సార్. వద్దు వద్దురాయనా, నా చావు నన్ను ఆపరేషన్ చేసి బేబీని బయటికి తీసినట్టు కాలు కోసేసి బాడీ బయటికి లాగుతా. ఓ షిట్. ఈ టైంలో ఉపయోగించాల్సింది డాక్టర్ తొక్కల బ్రెయిన్ కాదు, నాలాంటి గ్రేట్ ఇంజనీర్ బ్రెయిన్. కాల్ కట్ చేయకుండా కార్ కట్ చేసి బాడీ బయటికి తీద్దాం. దొరికారు నన్ను బాబు. ఏం పర్లేదు సార్, కాలుగో కార్ కట్ చేయాలి. కాదు కాలే కట్ చేయాలి. కాదు వాళ్ళు వచ్చేస్తున్నారు, మన కాలు చేయి తీసేస్తారు. పదా పదా. నన్ను తొందరగా మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళవయ్యా. ఏ నీ వరకు వచ్చేసరికి మంచి డాక్టర్ కావాల్సి వచ్చాడా? నీ వరకు వచ్చేసరికి ప్రాణం విలువ తెలిసిందా? ఒక ఇంట్లో దొంగతనం జరిగితే ఆ ఇంట్లో వాళ్ళు మాత్రమే నష్టపోతారు. ఒక చోట కల్తీ జరిగితే కొందరు మాత్రమే నష్టపోతారు. ఒక బ్యాంక్ రాత్రి రాత్రి ఎత్తేస్తే ఆ ఖాతాదారులు మాత్రమే నష్టపోతారు. కానీ వీడు చేసే పేపర్ లీకేజ్ వల్ల అర్హత లేని వాళ్ళందరూ డాక్టర్లు ఇంజనీర్లు అయితే మొత్తం సమాజం నష్టపోతుంది. ఈ పాపిస్టు డబ్బు కోసమే కాను స్టూడెంట్ జీవితాలతో ఆడుకుంది. నీకు ఈ డబ్బు కంటే పదింతలు డబ్బు ఇస్తాం. నీ వల్ల నాశనం అయిపోయిన స్టూడెంట్స్ జీవితాలకి న్యాయం చేయగలవా? చేయరా? పేపర్ లీకేజీలతో స్టూడెంట్కి మీరు చేస్తున్న ద్రోహం దేశం మొత్తం క్యాన్సర్లో వ్యాపిస్తుందిరా. మీరు మీ లాంటి విద్యా సంస్థలు తయారు చేసిన స్టూడెంట్లు డాక్టర్లు ఇంజనీర్లు టీచర్లు లాయర్లుగా మారి అన్ని రంగాల్ని సర్వనాశనం చేస్తున్నారు. ప్రపంచ దేశాల్లో ఏ స్టూడెంట్ కి తీసుకొని స్టూడెంట్స్ ఇండియాలోనూ ఉన్నారు. కానీ వాళ్ళ తెలివితేటలు మీ లాంటి స్వార్థపరుల వల్ల అన్యాయం అయిపోతున్నాయి. భారతదేశపు భవిష్యత్తు మా స్టూడెంట్స్ భవిష్యత్తు పైన ఆధారపడిందిరా. స్టూడెంట్స్ భవిష్యత్తు బాగుండాలంటే ఇలాంటి వాళ్ళు బ్రతుకుండకూడదు. రే పెట్రోల్ అందుకోండి. వద్దు అండి, అతన్ని వదిలేయండి. ఆదిత్యా నన్ను క్షమించవయ్యా, నేను చేసిన తప్పులన్నీ కోర్టులో ఒప్పుకుంటాను. ముందు నన్ను కాపాడు బాబు. వెళ్ళి హెల్ప్ చేయండి. చెట్టి గారు లంచం తీసుకుని ఎంసెట్ పేపర్ లీక్ చేయమంటే చేయనన్నాడని వీళ్ళ నాన్నగారిని లంచం కేసులో ఇరికిచ్చింది నేనేనండి. ఆయన దోషి. అసలు నువ్వే కాదు, జడ్జి స్థానంలో ఉన్న నేను కూడా దోషిని. ఆదిత్య నువ్వు శేఖర్ని హత్య చేయలేదని, నా కూతురు జీవితాన్ని నువ్వు కాపాడటంలో అతను చెప్పాడని నాకు తెలుసు. కానీ నిజం చెబితేనే జీవితం నాశనం అవుతుందని భయపడ్డాను. నేను చేసిన తప్పుకి నా కూతుర్ని విధవం చేసి ఆ దేవుడు నన్ను శిక్షించాడు. ఆ రోజున నాలుగు గోడల మధ్య అబద్ధం చెప్పిన నేను ఈ రోజున నలుగురిలోనూ నిజం చెప్తున్నాను. నువ్వు నిర్దోషివి. ఇన్నాళ్ళు నిన్ను నీ కుటుంబానికి దూరం చేసినందుకు, నీకు శిక్ష పడేలా చేసినందుకు నన్ను క్షమించు. కోర్టులో నువ్వు మీ నాన్నగారు నిర్దోషులని చెప్పి తీర్పు చెప్తాను. నేను చేసిన తప్పుకి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తాను. జైల్లో ఖైదీ వేయండి కూడా పట్టుదలతో లాయర్ వై చరిత్ర సృష్టించావు. యువతకు ఆదర్శంగా నిలిచి స్టూడెంట్ నెంబర్ 1 వయ్యావు. నువ్వు జీవితంలో కూడా నెంబర్ 1 కావాలి. ఆల్ ది బెస్ట్.